తెలంగాణలో ఈ నెల 17వ తేదీన కేవలం గ్యారంటీలను మాత్రమే పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇక 17వ తారీఖున మేనిఫెస్టో కూడా ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ మనకు సమయాభావం తక్కువగా ఉండడం వల్ల అది సాధ్యపడేలా లేదని కాంగ్రెస్ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. అందుకే పార్టీ నాయకత్వం మేనిఫెస్టో కమిటీ కేవలం గ్యారంటీలపైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక 5 పథకాలతో పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే పనులు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. సోనియా గాంధీ ప్రకటించే గ్యారంటీలను కేవలం 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఇది పార్టీ మైలేజీని పెంచడమే కాకుండా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు భరోసా కల్పిస్తుందని కాంగ్రెస్ నాయకులు అయితే విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యారంటీలపై పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మేనిఫెస్టోతో పాటు పార్టీకి చెందిన కీలక నాయకులంతా గ్యారంటీలపై అధ్యయనం చేస్తున్నారు, నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి రైతు యూత్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ నుంచి మంచి కీలకమైన ఒక్కో అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించేలా మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి స్ట్రాటజీ సునీల్ కనుగోలు నిర్వహించినటువంటి 3 సర్వేల ఆధారంగా కూడా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఏ పథకాలతో మేలు జరుగుతుంది, రాష్ట్రానికి జరిగే మేలేమిటి అనే అంశాలను నేరుగా పార్టీ పెద్దలకు ఇప్పటికే వివరించారు. ఈ అంశాలన్నీ మేనిఫెస్టో కమిటీకి కూడా చేరాయి. వీటిపై కమిటీతో పాటు రాష్ట్ర పార్టీకి చెందిన కీలక నేతల అభిప్రాయాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇక మేనిఫెస్టోలోని అంశాలు చర్చ ప్రజలు, ప్రజాసంఘాలు, ఇతర నేతలు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు గాంధీభవన్లో ప్రత్యేకమైన రూమును కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్తో కాల్ సెంటర్ను సైతం ఏర్పాటు చేయనున్నారు. వివిధ కుల సంఘాల నేతలు, ప్రతినిధులు, హక్కుల కార్యకర్తల నుంచి పలు అంశాలను అయితే సేకరించున్నారు. మొత్తం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.